అభిమన్యుడు అంటే మహాభారతంలో అల్టిమేట్ హీరో, బట్ హీఈస్ అన్సక్సెస్ఫుల్ హీరో మహాభారతంలో. ఇక్కడ హీఈస్ అ వెరీ సక్సెస్ఫుల్, ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ తమిళనాడులో రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. సో ఇప్పుడు ఫస్ట్కి తెలుగు అభిమన్యుడు రిలీజ్ కాబోతుంది. ఇది ఇట్స్ అ వెరీ 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 డిఫరెంట్ కమర్షియల్ మూవీ, ఎడ్యుకేటివ్ మూవీ, సఫిస్టికేటెడ్ మూవీ. ఈ కాలానికి కరెక్ట్గా టైలర్ మేడ్ లాంటి ఒక కథ చేశారు మన డైరెక్టర్. ఇది ఆయన ఫస్ట్ పిక్చర్ డైరెక్ట్ చేయటం. హిస్ ప్రెజెంటెడ్ సో వెల్. నేను ఇందులో, మీరు ఇంతవరకు నన్ను చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్లో నన్ను చూసుంటారు, బట్ ఇది చాలా విభిన్నమైన ఒక క్యారెక్టర్. కొంచెం గ్రేడ్ షేడ్లో నేను చేశాను, బట్ చాలా స్టైలిష్ క్యారెక్టర్. మీకు అందరికీ గ్యారంటీ నచ్చుతుంది అని నా నమ్మకం. అండ్ ఈ పిక్చర్ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ మన హీరో విశాల్. మీరు విశాల్ చాలా సినిమా చూసింటారు. ఈ సినిమా ఇట్ విల్ బి సంథింగ్ వెరీ వెరీ డిఫరెంట్ ఫర్ హిమ్ ఇన్ హిస్ కెరియర్. అండ్ విశాల్ నాకు చాలా రోజుల సంవత్సరాల బంధం. ఆయన నాతో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అండ్ ఈరోజు ఒక మంచి వ్యక్తిగా, ఒక ప్రొడ్యూసర్గా, అండ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఇలాగా పెద్ద పెద్ద ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండే ఒక వ్యక్తిగా ఈరోజు మీ ముందు కూర్చున్నాడు. ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆయనకి. అండ్ వరుసగా హిట్లు ఇచ్చుకుంటూ వస్తున్న సమంత గారికి మై విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ హర్. అండ్ ఎందుకు మనం ఈ సినిమా చూడాలి అనే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో టెక్నికలీ ఇట్స్ వెరీ వెల్ మేడ్ ఫిల్మ్ అండ్ వెరీ ఎడ్యుకేటివ్ ఫిల్మ్. అండ్ చాలా డిఫరెంట్ ఒక స్టార్ క్యాస్ట్ ఉంది. అండ్ చాలా ఖర్చు పెట్టి ఈ సినిమా చేశారు. అండ్ యువన్ శంకర్ రాజా హస్ డన్ ద మ్యూజిక్ ఫర్ దిస్. అండ్ మ్యూజిక్ విల్ బి అనదర్ హైలైట్. ఇంకో హీరో అని మనం చెప్పవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విల్ బి ఫెంటాస్టిక్. సో చాలా హైలైట్స్ ఈ సినిమాలో ఉంది. అండ్ యూ విల్ రియలీ ఎంజాయ్ ఆల్ ద క్యారెక్టర్స్. అండ్ ఈ పిక్చర్కి చాలా వేరే వేరే విధంగా అంత ప్రొటెస్ట్ అంత వచ్చింది. అంటే ఇప్పుడు డిజిటల్ ఇండియా అండ్ మోడర్న్ టెక్నాలజీ మనం ఏం వింటున్నామో అది ఎంతవరకు మనకి మంచిది? అఫ్ కోర్స్ మంచిదే. లైఫ్లో అన్ని అప్డేటింగ్ అనేది చాలా మంచిది. మనం రోజు రోజుకి కొత్త కొత్త విషయాలను మనం తెలుసుకుంటూ ఉండాలి. బట్ ఆ ఒక రూట్లో వెళ్ళేటప్పుడు మనం జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పడమే ఈ చిత్రం. చాలా డైరెక్టర్ ఈ సినిమాకి కష్టపడి చాలా డీటెయిల్స్ చేశారు ఇది. సో నిజంగా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి.